గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మహేంద్ర. సో గైస్, అయితే ఈరోజు నేను మీకు బడ్జెట్లోనే టీడబ్ల్యూఎస్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. 1300 రూపీస్ బడ్జెట్లోని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే టీడబ్ల్యూఎస్ వచ్చరికి బోల్ట్ ఆడియో ఎక్స్పర్ట్. సో అయితే ఇవాళ మనం దీని యొక్క కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మొత్తం చెక్ చేద్దాము. అలాగే నేను దీనికి ప్రతి కేటగిరీలో రేటింగ్ అయితే ఇస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి. సో దాన్ని బట్టి మీరు ఫిక్స్ అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైస్, ఇంకా మనం బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మనకి బాక్స్లోని ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే టైప్ సి ఛార్జింగ్ కేబుల్, నెక్స్ట్ అలాగే మనకి బోల్ట్ ఎయిర్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవే గైస్. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, మనకి ఇందులోని ఛార్జింగ్ కేస్ చూసుకుంటే మనకి టోటల్గా మనకి ప్లాస్టిక్ మేడ్ గైస్. సో క్వాలిటీ చూసుకుంటే అంత ప్రీమియంగా ఏం లేదు, మనకి కొంచెము యావరేజ్ క్వాలిటీ ప్లాస్టిక్ే ఉన్నది. హింజ్ క్వాలిటీ చెక్ చేసుకుంటే మనకి హింజ్ అనేది కొంచెం మూమెంట్ మనకి చాలా ఫ్రీగా ఉన్నది. మీరు సింగిల్ హ్యాండ్తో కూడా మీరు దీన్ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కేసు బాటమ్ చూసుకుంటే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి బోల్ట్ ఆడియో అని చెప్పి బ్రాండింగ్ ఉంది. అలాగే కింద మనకి ఒక ఇండికేషన్ ఎల్ఈడి అయితే ఉన్నది, ఇది మనకి గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చరికి 2.5 స్టార్. సో కమింగ్ టు ఎయిర్ పాడ్స్, ఇది కూడా మనకి టోటల్ మనకి ప్లాస్టిక్ మేడ్తో వస్తుంది. ఇంకా దీని కవర్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్న బోల్ట్ బ్రాండింగ్ అయితే ఉన్నది. అలాగే టాప్న మనకి టచ్ సెన్సర్ అయితే ఉన్నది మీరు కంట్రోలింగ్ చేయడానికి. ఇంకా బాటమ్న ఛార్జింగ్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి స్పీకర్ అవుట్లెట్ అయితే ఉన్నది. సో ఇంకా దీని యొక్క డిజైన్ చూసుకుంటే మనకి ఓవరాల్గా యాపిల్ ఎయిర్ పాడ్స్ డిజైన్కి సిమిలర్గా అయితే ఉన్నది. ఇంకా దీని యొక్క ఫిట్ వైస్ చూసుకుంటే మీరు దీన్ని యూస్ చేస్తున్నప్పుడు మనకి ఫిట్ అనేది మనకి చాలా కంఫర్ట్గానే ఉన్నది. సో ఇంకా ఓవరాల్గా డిజైన్ పరంగా చూసుకుంటే నేను దీనికి 3 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. కమింగ్ టు పేరింగ్, సో ఒకవేళ కానీ మీరు వీటిని కనెక్ట్ చేయాలనుకుంటే కేసు నుంచి అయితే మీరు ఈ 2 ఎయిర్ పాడ్స్ని మీరు బయటికి రిమూవ్ చేయాలి. అప్పుడు మీరు మీ యొక్క మొబైల్తో మీరు దీన్ని పేరింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు సింగిల్ ఇయర్ పాడ్ని మీరు ఆఫ్ చేయాలనుకుంటే మీరు టచ్ కంట్రోల్ దగ్గర మీరు ఒక 2 సెకండ్స్ మీరు ప్రెస్ చేసి ఉంటే మీకు ఆఫ్ అవుతుంది. అలాగే మీరు దీన్ని ఆన్ చేయాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరు కేసు నుంచి రిమూవ్ చేయగానే మీకు ఇవి ఆన్ అయిపోతాయి. అలాగే మీరు వీటిని ఒకవేళ రీసెట్ చేద్దాం అనుకుంటే మీరు బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ పాడ్స్ మీద మీరు 5 టైమ్స్ క్లిక్ చేయాలి ఒకేసారి. అప్పుడు మీకు ఈ ఇయర్ పాడ్స్ అనేవి కంప్లీట్గా మీకు రీసెట్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఇంక ఇందులో కంట్రోల్స్ చూసుకుంటే మనం సింగిల్ ట్యాప్ చేసినట్టయితే మనకి ఇందులో సాంగ్స్ ప్లే చేయొచ్చు, అలాగే పాజ్ చేయొచ్చు. అలాగే మీరు కాల్ లిఫ్టింగ్ చేయడానికి కాల్ ఎండ్ చేయడం కూడా మీరు సింగిల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు నెక్స్ట్ సాంగ్కి మీరు వెళ్ళాలి అనుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ మీరు డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు ప్రీవియస్ సాంగ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి అయితే మీరు వెళ్తారు. అలాగే మీరు ఇందులో గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే మీరు ఏదో ఒక ఇయర్ పాడ్స్ మీద మీరు ఒక 3 సెకండ్స్ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఉన్నట్టయితే మీకు గూగుల్ అసిస్టెంట్ కానీ లేకపోతే సిరి కానీ మీకు యాక్టివేట్ అవుతుంది. సో ఇంక ఇందులో పేరింగ్ అండ్ కంట్రోల్స్ వైస్ చూసుకుంటే నేను దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చరికి 3 స్టార్ గైస్. కమింగ్ టు సౌండ్ క్వాలిటీ గైస్, దిస్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. సో ఇంక ఇందులో సౌండ్ క్వాలిటీ వైస్ చూసుకుంటే మనకి వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మనకి 13 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్తో వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ నా యాక్చువల్ యూసేజ్ ప్రకారం అయితే ఇది నాకు ఒక 10 mm డ్రైవర్స్తో వచ్చే అంత పెర్ఫార్మెన్స్లో నాకైతే నాకు కనిపించలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ. ఎందుకంటే మనకి 13 mm డ్రైవర్స్ ఉంటే అక్కడ మనకి చాలా మనకి డైనమిక్గా రావాలి సౌండ్ అన్నది. కానీ దీని నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ అనేది అంత డైనమిక్గా అయితే లేదు. సో నా పర్సెప్షన్ బట్టి ఇది ఒక 10 mm డ్రైవర్స్కి అయితే ఇది ఈక్వల్గా అయితే ఉన్నది పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే. ఇంక ఇందులో బేస్ వచ్చేసరికి మనకి మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉన్నది. సో బేస్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాగే వోకల్స్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉన్నాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు బేస్ అన్నది వోకల్స్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులోని మిడ్స్ హైస్ చూసుకుంటే మనకి యావరేజ్గా అయితే ఉన్నాయి. సో ఇంకా ఓవరాల్గా సౌండ్ క్వాలిటీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.5 స్టార్ రేటింగ్ గైస్. నెక్స్ట్ కమింగ్ టు కాల్ క్వాలిటీ, మనకి ఇందులోని జ్యువల్ మైక్ సపోర్ట్తో వస్తుంది. అంటే మనకి ప్రతి ఇయర్బడ్లో మనకి సింగిల్ సింగిల్ మైక్రోఫోన్ అయితే మనకి ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే ఇందులో మనకి 10 మీటర్స్ వరకు కనెక్టివిటీ రేంజ్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఇది మనకి బ్లూటూత్ 5.4 సపోర్ట్తో వస్తుంది కాబట్టి మనకి కాల్స్ పరంగా ఇదే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో కమింగ్ టు బ్యాటరీ కంపార్ట్మెంట్, సో మనకి ఇందులోని బ్యాటరీ కెపాసిటీ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మనకి ఈ ఛార్జింగ్ కేస్ మనకి టోటల్ బ్యాకప్ చూసుకుంటే మనకి అరౌండ్ 18 to 19 hours బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే ఇంకా ఇందులోని మనం సింగిల్ యూసేజ్ మనం ఇయర్ పాడ్స్ యూస్ చేసినట్టయితే మనకి అరౌండ్ మనకి 4.5 hours అయితే మనకి బ్యాకప్ వస్తుంది. సింగిల్ యూసేజ్కి అయితే 1 hour మీకు కంప్లీట్ ఛార్జ్ అవుతుంది. అలాగే మీరు దీన్ని ఛార్జ్ చేయడానికి మినిమం మనకి 5 watt అవుట్పుట్ ఉన్న ఛార్జర్ అయితే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది ఛార్జ్ చేయడానికి. బ్యాటరీ బ్యాకప్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3 స్టార్ రేటింగ్ గైస్. సో గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ బోల్ట్ ఆడియో ఎక్స్పర్ట్. సో నేను దీని యొక్క అన్ని కేటగిరీస్ కవర్ చేసాను చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సో డెఫినెట్లీ మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, మెయిన్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో దిస్ ఇస్ మహేంద్ర, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ నోయింగ్ ద టెక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.